Assalamualaikum warahmatullahi wabarakatuh. Auz billahi minash shaitani rajim. Bismillahir rahmanir rahim. సృష్టికర్త అయిన అల్లా సుబ్హానా తాలా మానవులందరినీ కూడా ఈ ప్రపంచం అంతమైపోయిన తర్వాత ఒకరోజు మానవుల్ని మరియు జిన్నులని తిరిగి మళ్ళీ లేపుతాడు. ఆ రోజు మానవుడు మరియు జిన్నులకి వారు చేసిన మంచి చెడు పాపపుణ్యాలు హరాం హలాల్ జీవితాన్ని బట్టి కర్మలను బట్టి తీర్పు ఇచ్చి స్వర్గం మరియు నరకానికి పంపించే ముందుగా అల్లా ఒక ప్రశ్నని ప్రశ్నిస్తాడు అని ఖురాన్ మరియు హదీసుల్లో అడగడం జరిగింది, చెప్పడం జరిగింది. ఆ ప్రశ్న ఏమిటి అంటే, మరి సమాధిలో కూడా మూడు ప్రశ్నలు. ఒక వ్యక్తి మరణించాక 40 అడుగులు అతన్ని సమాధిలో పెట్టి వెనక్కి జరిగిన తర్వాత అతన్ని మూడు ప్రశ్నలు అడగడం జరుగుతూ ఉంది. అది ఏమిటి అంటే, ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా మన్ రబ్బుక మన్ దీనుక మన్ నబీయుక, అంటే నీ యొక్క దేవుడు ఎవరు, నీ యొక్క ధర్మం ఏమిటి, నీ ప్రవక్త ఎవరు. దాని తర్వాత ఇంకొక ప్రశ్న కూడా అడగడం జరుగుతుంది, ఈ మూడు విషయాలకి సమాధానం నీవు ఎలా తెలుసుకున్నావు. ఈ నాలుగు ప్రశ్నల తర్వాత ఇవి సమాధిలో ఎవరినైనా పెట్టి 40 అడుగులు కనుక వెనక్కి వెళ్ళిన ఎంపటినే దైవదూతలు వచ్చి నంకిరు ముకీర్ అనే దైవదూతలు రావటం, దాని తర్వాత ఇల్లీన్ మరియు సిజ్జీన్లలో వారి యొక్క పేర్లను దాంట్లో నరకానికి వెళ్ళే పేర్లను వారి పేర్లను సిజ్జీన్లో, జన్నత్కు స్వర్గానికి వెళ్ళేటటువంటి వారి పేర్లను ఇల్లీన్లో నమోదు చేయటం, మరియు దాని తర్వాత అనేక విషయాలు సంబంధాలు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఆల్రెడీ ఇంతకుముందు మనం ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా తెలుగు బుకారి అనే ఛానల్లో మనం చెప్పుకోవడం జరిగింది. మరి మళ్ళీ మనందరినీ కూడా తిరిగి ఒకరోజు అల్లా సుబ్హానాహు లేపుతాడు. ఆ రోజు మళ్ళీ ప్రశ్నిస్తాడు ఎవరైతే అవిశ్వాసులుగా ఉన్నారో, మరి ఎవరైతే షిర్క్ మరియు బిదాతులకు ఒడిగట్టారో అల్లా ప్రశ్నిస్తాను అని చెప్తూ ఉన్నారు. ఏమని, మరి నేను మీకు ఆ రోజు తెలపలేదా, ఖురాన్ అనే గ్రంథం మీకు ఇచ్చిన తర్వాత, దైవ గ్రంథాన్ని దైవ ప్రవక్తలని మీ వద్దకు పంపించిన తర్వాత మీరెందుకు మార్గంలోకి రాలేదు, మీరెందుకు సరైన మార్గంలోకి రాలేదు, మీరెందుకు ధర్మాన్ని తెలుసుకోలేదు, మీరెందుకు ధర్మాన్ని పట్టించుకోలేదు, మీరెందుకు ధర్మాన్ని పాటించే వారితోటి సరిగ్గా ఉండలేదు, లేదా మీరెందుకు దాన్ని అపహసించారు, అవమానించారు, ఇష్టపడలేదు అని ఇలాంటి ప్రశ్నలు ఆ రోజు వస్తూ ఉంటాయి. మరి ఆ రోజు కొంతమంది చెప్తూ ఉంటారు, అల్లా మాకు మీరే సృష్టికర్త అని, మీరే దేవుడు అని మాకు తెలియదు, ఎందుకంటే మా తాత ముత్తాతలు ఏదైతే పాటిస్తూ ఉన్నారో దానిని మేము ధర్మంగా అనుకొని పాటిస్తూ వచ్చాము అని కొంతమంది సమాధానం చెప్తారు అని. మరి అటువంటి వారు ఆ సమాధానం చెప్పకూడదు అని ముందుగానే అల్లా సుబ్హానా తాలా ఒక విషయాన్ని చెప్తూ ఉన్నారు ఇక్కడ. అది ఏమిటి అంటే, ఖురాన్లో కూడా అనేక వాక్యాలు దీని గురించి చెప్పడం జరిగింది, మరియు ఈ యొక్క హదీస్ ఏదైతే ఉందో ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. దాంట్లో ఇబ్నే అబ్బాస్ రజల్లా గారు ఈ యొక్క హదీస్ గురించి తెలియజేస్తూ ఉన్నారు. ఈ యొక్క ఇబ్నే అబ్బాస్ రజల్లా గారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి గారు ఎవరైతే ఉన్నారో ఆయన చిట్ట చివరి దైవ ప్రవక్త, అల్లా యొక్క ప్రవక్త. ఆ ప్రవక్త గారి శిష్యుల్లో ఇబ్నే అబ్బాస్ రజల్లా గారు కూడా ఒకరు. ఈయన ఒక శిష్యుడు, ఒక సహాబా. ఈయన ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు ఒక విషయం చెప్పారు అని చెప్తూ ఉన్నారు. అదేమిటి అంటే, ప్రవక్త మొహమ్మద్ అస్లం గారి యొక్క వాక్కు ఏమిటి అంటే, అర్ఫాత్ దగ్గరలో ఉన్న నోమాన్ ప్రాంతంలో అల్లాహ్ సుబ్హానా తాలా ఆదాం అలైహిస్సలాం గారి యొక్క సంతతి నుండి వాగ్దానం తీసుకున్నాడు. అలస్తు అనే ఒక ప్రమాణ స్వీకారం అల్లాహ్ సుబ్హానా తాలా ఆదిలోనే తీసుకోవడం జరిగింది. ప్రపంచంలో మొట్టమొదటి మానవుడి నుంచి చివరి మానవుడి వరకు ఎంతమందైతే రాబోతున్నారో వారందరినీ అల్లాహ్ సుబ్హానా తాలా వారి యొక్క ప్రాణాలన్నింటినీ కూడా ముందే సృష్టించడం జరిగింది. ఆ యొక్క ప్రాణాలన్నింటినీ కూడా అల్లాహ్ సుబ్హానా తాలా ఒకసారి వెలుగులోకి తీసుకువచ్చి వారందరితోటి వాగ్దానం తీసుకున్నాడు కూడా అని ఖురాన్ మరియు హదీసుల్లో చెప్పడం జరిగింది. దానిని అలస్తు ప్రమాణ స్వీకారమని ఖురాన్ మరియు హదీసుల్లో చెప్పడం జరుగుతూ ఉంది. మరి దానిని మొదటి జన్మగా కూడా చెప్పొచ్చు, రెండవ జన్మ అంటే మానవ జన్మ అని, మూడవ జన్మ అంటే ఆలమే బర్జక్ అంటే సమాధి జీవితం అని, నాలుగవ జన్మ అంటే మళ్ళీ ఖయామత్ రోజు మనందరినీ తిరిగి లేపడం అని, మరియు ఇక ఐదవ జన్మ అంటే మనకి స్వర్గము లేదా నరకంలో అని, ఈ విధంగా ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా అర్థమవుతూ ఉంది. మరి లాస్ట్ది 4 లేదా 5వ జన్మ, ఏదైనా 2 కూడా 1. ఇక ఏదైతేనేమి, ఇక్కడ ఇబ్నే అబ్బాస్ రజల్లా గారు ఏమని చెప్తూ ఉన్నారంటే, ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు ఒక విషయం చెప్పారు. అదేమిటి అంటే,
అర్ఫాత్ మైదానానికి దగ్గరలో ఉన్న నోమాన్ అనే ప్రాంతంలో అల్లాహ్ సుబ్హానహు తాలా ఆదాం అలైహిస్సలాం గారి యొక్క సంతతి నుండి వాగ్దానం తీసుకున్నాడు. నోమాన్ అనేది ఒక ప్రాంతం, అర్ఫాత్ అనేది ఒక మైదానం. అర్ఫాత్ అనే ప్రాంతం దగ్గరలో ఉన్న నోమాన్ అనే ప్రాంతంలో అల్లాహ్ సుబ్హానహు తాలా మొట్టమొదటి మానవుడు, మొట్టమొదటి ప్రవక్త అయినటువంటి ఆదాం అలైహిస్సలాం గారి యొక్క సంతతి నుండి వాగ్దానం తీసుకున్నాడు. ఆదాం అలైహిస్సలాం గారి యొక్క వీపు నుండి అతని సంతతిని తీసి అతని ముందు చీమల్లా పరిచివేశాడు. ఆ తర్వాత వారి ముందు నిలబడి, నేను మీ యొక్క ప్రభువును కానా, నేను మీ యొక్క సృష్టికర్తను కానా, నేను మీ యొక్క అల్లాని కానా, నేను మీ యొక్క దేవుడిని కానా అని అల్లా సుబాతల వారిని ప్రశ్నించాడు. దానికి వారందరూ కూడా అవును, తమరే మా ప్రభువు, తమరే మా అల్లా, తమరే మా దేవుడు అని చెప్పి అందరూ కూడా ఒప్పుకున్నారు, అవునని అన్నారు. అప్పుడు అల్లా సుబాతల, మేము మీ నుండి ఈరోజు ఈ వాగ్దానం ఎందుకు తీసుకున్నామంటే, మీరు తీర్పు దినం నాడు మాకు తెలియదు అని లేదా మా తాత ముత్తాతలు అవిశ్వాసానికి పాల్పడితే, మేము వారిని అనుసరిస్తే వారు చేసిన పాపాలకి మమ్మల్ని ఎందుకు శిక్షిస్తున్నారు అని అనకుండా ఉండటానికి ఈరోజే మేము మిమ్మల్ని ప్రశ్నించడం జరుగుతూ ఉంది అని అల్లాహ్ సుబ్హానహు తాలా తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఖురాన్లో రెండవ సూర అయిన సూర అల్బకరాలో 170వ వాక్యం ద్వారా కూడా అల్లాహ్ సుబ్హానహు తాలా తెలియజేస్తున్నారు, మీ తాత ముత్తాతలకి వారికి ధర్మజ్ఞానం తెలియనప్పటికీ కూడా మీరు వారినే అనుసరిస్తారా అని అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క ఖురాన్ మరియు హదీసులు ఆధారంగా ఈ యొక్క హదీస్ అహ్మద్ అనే హదీస్ గ్రంథం నుంచి తీసుకొనబడింది మరియు మిస్కాతుల్ మసాబిలోని 121వ హదీసులో 43వ భాగంలో 1/43లో దృఢంగా ఈ యొక్క ఆదేశాన్ని తీసుకోవడం జరిగింది. నేను సృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను, అల్లా మీరు చిట్టు చివరి దైవ ప్రవక్తగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహిస్సలాం గారిని ఎన్నుకుని ఆ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహిస్సలాం గారి ద్వారా మీరు ఏదైతే మాకు ఖురాన్ మరియు హదీసులు ఇచ్చారో ఆ యొక్క ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా ఏది షిర్కో, ఏది బిదతో, ఏది ధర్మం ప్రకారం సరైనదో సరైనది కాదో, ఏది హరామో, ఏది హలాలో, ఏది మంచో, ఏది చెడో, ఏది పాపమో, ఏది పుణ్యమో, మేము నిజంగా ఆ యొక్క గ్రంథాన్ని, ఖురాన్ని, హదీసులను తెరిచి చదివి నేర్చుకుని అర్థం చేసుకుని గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని మా సోదరి సహోదరులు కూడా తెలిపే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించమని మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను. వల్ల ఆమీన్.